Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాదనియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి మీకందరికీ కూడా స్వాగతం పలుకుతూ మనమందరం కూడా దేవుని యొక్క కరుణను కృపను పొందుకోవడానికి సంసిద్ధులు మగుదాం. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫాదర్ అనిల్ కుమార్ ఎస్విడి అండ్ మే గాడ్ bless him and use him for kingdom of God, offered by a devotee. For good health of Krishnaveni and healing from gastric problems and arthritis. For departed soul of Talapalli Bhagyam, offered by family members. For gift of child, offered by Allam Sampath Reddy and Supraja. For special intentions and good health of Saraswati and God's blessings upon Father Anil Kumar and Ajay Kumar Gnaneshwari, offered by Krishna Rao. For good health of Nagamani and Sri Ramulu and Niharika and Ritika, and salvation and protection of family, offered by Madhavi. For successful surgery of Pastala Nagamuni and for his speedy recovery, offered by Pastala Vijay Kumari, Anuhya, Navya, Premanand. For God's blessings and good health, offered by Kokavani. For good marriage proposal and good job of Kokavani Babu, Kokavinay Babu, and his good health, God's blessings upon him, offered by Kokavani. For departed soul of M. Lakshmi, offered by M.R. Pavan Kumar and family. For good health of Yanam, Shanta Kumari and Y.L. Raju. Thanksgiving Mass for God's presence in the family through the rough times, offered by Anthony Mahendra, Shantina Mary and Hrithika Mary. For departed soul of Tambi Raj, offered by Swarna Karuna. For departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For good health of Rupesh, offered by Well-Wisher. For God's forgiveness of the family and God's mercy and love and protection upon family and good health of family, offered by Gonipati. M. Sirisha, M. Rajashekar and M. Nidhima. ఈ యొక్క విన్నపాల కోసం వారు ప్రత్యేక విధంగా పూజాబలిని సమర్పించి ఉండగా మనమందరం కలిసి వారి కోసం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభు, మేము నీ దేవలమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదనందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మనమందరము కూడా
మన యొక్క ప్రార్థనా జీవితం గురించి మరి ముఖ్యంగా వినయ విధేయతలతో కూడినటువంటి ప్రార్థనా జీవితం దేవునికి ఎంత ప్రీతికరంగా ఉంటుందో అనేటువంటి అంశంపై మరొకసారి మనము వేరే ఒక ఉదాహరణలతో మనం ధ్యానించబోతున్నాము. మొన్నటి రోజున మనం అందరము కూడా సుంకరి పరిసయ్యను గురించి ధ్యానించి ఉన్నాం. మరి ఈ రోజున ఇంకా వేరే ఉదాహరణ తీసుకుని మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మానవులుగా మనం ప్రతినిత్యము దేవునితో ఉండాలని కోరిక ఉన్నప్పటికీ మానవులుగా మరి ఒకసారి మనం పాపంలో పడిపోతూ ఉంటాం, లేవలేక కిందనే ఉంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో మానవులుగా మరి ముఖ్యంగా క్రైస్తవులుగా దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఎలా నేర్చుకోవాలి అనే అంశం మీద మనం ధ్యానించబోతుండగా ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనమందరం కూడా మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ మన యొక్క పాపపు జీవితాన్ని పాపపు స్వభావాన్ని ప్రభు పాదాల చెంత సమర్పించి ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమన్నటి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పావులు ఫిలిప్పులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేరాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకు శిలువపై మరణము వరకు విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే గణమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాల లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మ్రోకాలు వంచి వినతులు కావలెను. పిదయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 22వ అధ్యాయము పవిత్ర వచనములు 40 నుంచి 46 వరకు. యేసు ఆ స్థలమునకు చేరగానే పిమ్మట వారితో శోధనలకు గురి కాకుండుటకై ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వరము నుండి స్వర్గము నుండి
ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను. ఆయన బాధతో ఇంకను దీక్షతో ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొన్నటి రోజున మనమందరము కూడా ఈ యొక్క ప్రార్థనా జీవితం, అలాగే మన యొక్క వినయ విధేయతలతో ఉండవలసినటువంటి ప్రార్థన గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ఉదాహరణ తీసుకొని దాని గురించి మనం లోతుగా ధ్యానించేటటువంటి అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. మరి ఆ రోజున మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, సుంకరి, పరిసయుడు వారిద్దరి యొక్క ప్రార్థన, వారి యొక్క ప్రార్థన దేవుడు ఎంతగా ఆలకించాడు, వారి యొక్క ప్రార్థనకు ఫలం ఎంతగా లభించింది అనేటువంటి విషయాల మీద మనము ధ్యానించాం. మరి ఈ రోజున మనము వేరొక ఉదాహరణను తీసుకొని ఆ యొక్క ఉదాహరణ నుంచి దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఆలకించుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుంచి 9 వరకు మనం అందరము కూడా చదువుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండగుడ్డ కట్టుకుని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యులు పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లే ఆయన పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. నేను చేయిచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగకొనున పక్షమున నాతో నీకు భాగముండదు అని చెప్పెను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగము అని పేతురు పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనమందరం కూడా ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో మనం విన్నటువంటి విషయం ఏమిటంటే, 12 మంది శిష్యులలో పునీత పేతురుకు ఉన్నటువంటి స్థానం మనకందరికీ కూడా తెలుసు. అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, శిష్యులకందరికీ ఒక లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి పేతురు. ఆ యొక్క పేతురుకు, యేసు ప్రభుకు ఇక్కడ ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. ఆ యొక్క సంభాషణ నుండి మనము ఏమి నేర్చుకోవాలో మనమందరం కూడా ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఒక తుంటగుడ్డుని కట్టుకొని తన పై వస్త్రమును తీసివేసి శిష్యుల యొక్క పాదములను కడుగుటకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అన్నటువంటి మాట మనం అందరం కూడా విన్నాం. ప్రభువా, మీరు నా పాదములు కడుగుటయా? ఇది అసంభవం, ఇది చేయకూడని పని అని చెప్పాడు. మరి సాధారణంగా ఈ యొక్క సమాజంలో మనకు తెలుసు, ఎవరు ఎవరి పాదములు కడిగేటువంటి అర్హత పొందుకున్నారు? సాధారణంగా సేవకులు కానీ, దాస్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, దాని బానిసత్వంలో ఉన్నటువంటి వారు కానీ, ఇలాంటి వారు సాధారణంగా పెద్దవారి యొక్క పాదాలు కడగడం, యజమానుల యొక్క పాదాలు కడగడం మనం అందరం కూడా గమనించాం. మరి యేసు ప్రభు ఉన్నటి కాలంలో ఒక గురువు, వారికి కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో గురువు శిష్యులకు పెద్దవాడు, గురువు శిష్యులకు జీవితం యొక్క సత్యాలు నేర్పించేటటువంటి వ్యక్తి, గురువు శిష్యులకు మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తి.
అంతేకాకుండా ఒక గురువు శిష్యులకు వారి యొక్క జీవితంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఇతరులకు ఎలా నేర్పించాలి అనేటువంటి విషయాలను నేర్పిస్తున్నటువంటి వ్యక్తి గురువు. మరి అలాంటి గురువు ఎప్పుడు కూడా శిష్యుల పాదాలను కడగడం అసంభవం. అలాంటి గురువు ఒక శిష్యుల మధ్య మోకరించి అతనికి ఉన్నటువంటి పైవస్త్రంను తీసివేసి కాళ్ళు కడగడం అనేది మనకందరికీ కూడా ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా మిగిలిపోతుంది. కారణం శిష్యులు గురువు పాదాలని కడగాలి, శిష్యులు గురువు పాదాల దగ్గర కూర్చోవాలి. మనం మన యొక్క సంప్రదాయం ప్రకారం, హిందూ సంప్రదాయం ప్రకారం చెప్తూ ఉంటాం, ఉపనిషత్ అనగా ఒక గురువు దగ్గర కూర్చొని శిష్యుని యొక్క బాధ్యత ఏమిటంటే గురువు చెప్పేటటువంటి మాటలను ఆలకించి తన జీవితంలో పాటించడం. మరి అలాగా ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని యేసు ప్రభు ఇక్కడ తిరిగి రాస్తున్నాడు. యేసు ప్రభు ఒక నూతన మార్గాన్ని చూపిస్తున్నాడు, శిష్యులకు కూడా అర్థం కానటువంటి విషయాన్ని కొత్తగా నేర్పిస్తున్నాడు. ఒక గురువు ఇతరుల చేత పాదాలు కడిగించుకోవాల్సినటువంటి వ్యక్తి ఇతరుల యొక్క పాదాలను కడగడానికి సిద్ధమయ్యాడు. మరి అలాంటి సమయంలో పేతురు చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ప్రభువా, నువ్వు నాకు గురువు, నువ్వు నాకు బోధకుడవు, నువ్వు నాకన్నా పెద్దవాడవు, దేవుని యొక్క బిడ్డవు, అలాంటి వ్యక్తివి నా యొక్క పాదములను కడుగుట ఇది సమంజసమా, ఇది ఒక కరెక్ట్ పనా కాదా అని ఒక చిన్న సవాల్ను అడుగుతున్నాడు. మరి మొన్నటి రోజున మనం విన్నప్పుడు ఒక పరిసయుడు శంకరు గురించి మనం ధ్యానించినప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మరి మానవులుగా దేవుణ్ణి మనం హెచ్చించాలి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి, దేవునికి ఘనతను ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం మానవులుగా తగ్గించుకోవాలి. అదే మనము మనల్ని మనం హెచ్చించుకోవాలి అంటే మనం చేసేటువంటి పని ఏమిటి, దేవునికి తక్కువ స్థానాన్ని ఇవ్వడం. మరి అలా నేర్చుకున్నటువంటి అంశాన్ని ఈరోజు ఈ యొక్క అంశంలో మనం ధ్యానిస్తే పేతురు చేసే పని కరెక్ట్. ఎందుకంటే ఒక శిష్యునిగా యేసు ప్రభుకు ఉన్నత స్థానాన్ని ఇస్తూ, ప్రభువా, నేను నీకు శిష్యుడిని, నా పాదాలు కలగడం ఎలా సంభవం అని అడుగుతున్నాడు. అనగా యేసు ప్రభుకు ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడు, పేతురు తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ యొక్క అంశం ప్రకారం పేతురు చేసిన పని కరెక్ట్, దేర్ ఇస్ నో రాంగ్ అబౌట్ ఇట్. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం 12-17 వచనం వరకు ఒకసారి గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నేను చేసే పని మీకు అర్థము కాదు, నేను చేసే పనికి లోతుగా ఉన్నటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోలేరు, దీని వెనుక ఒక పరమ రహస్యం ఉంది. ఆ యొక్క రహస్యం ఏమిటంటే మనం చదువుకుందాం. యోహాను సువార్త 13:12-17 వరకు, ఆయన వారందరూ కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తనపై వస్త్రమును ధరించి తన స్థానమును కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువు అనియు పిలుచుచున్నారు, మీరు అట్లు పిలుచుట సమచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభునై ఉన్నాను, మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడుగునట్లు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలయను. నేను చేసినట్లు మీరును చేయవలననియు మీకు ఒక ఆదర్శముని ఇచ్చి తిని, దాసుడు తన యాజమానిని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు పంపినవాని కంటే గొప్పవాడు కాదు అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు, వీని ప్రకారము నడుచుకునిచో మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క కార్యాన్ని అంతా ముగించిన తర్వాత ప్రభు శిష్యులతో ఇలా మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను చేసిన పని మీకు ఇప్పుడు అర్థమైందా అన్నప్పుడు శిష్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి జవాబు లేదు. కానీ ప్రభు వారికి సమాధానం చెప్తున్నాడు, ఇప్పుడు నేను చేసిన పనిని మీరు గమనించారు,
నేను చేసిన పనిని మీ కళ్ళతో చూశారు. కానీ ఒక గురువుగా నేను మీకు ఇచ్చే బాధ్యత ఏమిటంటే మీరు ఒకరినొకరు ఒకరి పాదాలలో ఒకరిని కడుక్కోవాలి, ఒకరినొకరు సమానంగా ఉంచుకోవాలి, ఒకరికొకరు సమానత్వ భావంతో జీవించాలి అనేటువంటి రహస్యాన్ని నేర్పిస్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ పేతురుకు యేసుప్రభు జరిగిన సంభాషణలో పేతురు తన యొక్క మాటల ప్రకారం దేవునికి ఉన్నత స్థానాన్ని ఇవ్వడం కోసం చెప్తున్నాడు, ప్రభువా ఇది సంభవం కాదు, ఇలా నువ్వు నా పాదాలను కడగడం మంచిది కాదు అని చెప్పినప్పుడు యేసుప్రభు చేసినటువంటి కార్యానికి లోతైనటువంటి అర్థం తెలుసుకొనలేనప్పుడు పేతురు అలా పలికాడు. ఆ యొక్క అంశాన్ని దేవుడు స్వయంగా తన మాటలతో చెప్పి ఇప్పుడు నేను చేసిన పనికి అర్థం ఏమిటంటే నువ్వు ఇప్పుడు నేను నీ పాదాలని కడగలేకపోతే నీకు నాలో భాగము లేదు అన్నప్పుడు పేతురు చెప్పిన సమాధానం, ప్రభువా నా యొక్క పాదాలను మాత్రం కాదు నా తలను నా శరీరం అంతా కూడా కడిగివేయండి అని చెప్తున్నాడు. మరి ఒక నిమిషం ముందు వద్దు ప్రభువా కడగద్దు అన్నటువంటి వ్యక్తి మరి ఒక క్షణంలోనే ప్రభువా నా శరీరం మొత్తం కూడా కడిగేయండి అని పేతురు తనే సొంతంగా తన మాటలతో యేసు ప్రభుకు చెప్పడానికి కారణం ఏమిటంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దేవునిలో అతనికున్నటువంటి భాగాన్ని తెలుసుకున్నాడు, దేవునిలో అతనికున్నటువంటి ఒక అమూల్యమైన స్థానాన్ని అర్థం చేసుకున్నాడు. దానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే కేవలం యేసు ప్రభు ఒక సాంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం కాలు కడగట్లేదు. అతను కడగడానికి కారణం ఏమిటంటే ఈరోజు ఒక గురువుగా ఒక బోధకుడుగా ఉన్నటువంటి నేను మీ యొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు మీరు మానవులుగా ఉన్నటువంటి మీరు ఇతరులను ఎలా భావించాలి, ఇతరుల యొక్క పాదాలను మీరు ఎలా కడగాలి అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే పేతురు ఒక మానవుడిగా ఆలోచించి గొప్పవాడు నాయక పాదము ఎలా కడిగించుకోవాలి అని ఆలోచించుకున్నప్పుడు ప్రభువా కడగద్దండి అన్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, ఎప్పుడైతే తను దేవుని రహస్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రభువా ఇప్పుడు నా తలను మాత్రం నా పాదాలు మాత్రమే కాదు నా తలను నా శరీరాన్ని నన్ను పూర్తిగా కడిగివేయండి అని పేతురు స్వయంగా అడుగుతున్నాడు. అడిగిన తర్వాత ప్రభువు చెప్తున్నాడు, ఈరోజు నుంచి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి అని. మరి మనము ఇక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యేసు ప్రభు చెప్తున్నటువంటి రహస్యం, మరి పేతురు చెప్తున్నటువంటి రహస్యం. పేతురు మానవుడిగా దేవునికి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ యేసు ప్రభు ఒక గురువుగా ఒక బోధకుడుగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. మనం గ్రహించాలి ఈ యొక్క పాదాలను కడగడం అనగా కేవలం పాదాలను శుభ్రపరచడం మాత్రమే కాదు, తనకున్నటువంటి స్థానాన్ని తను త్యాగం చేసుకొని అతను ఒక దేవుడై ఉన్నప్పటికీ ఒక మానవునికి సమానత్వాన్ని చూపిస్తున్నాడు, అనగా తన్ను తాను ఆ యొక్క దైవత్వాన్ని పట్టుకొని వేలాడలేదు. అందుకనే మొదటి పట్టణంలో ఫిలిప్పీలకు రాసిన లేక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల్లో మనం విన్నాం, తన్ను తాను త్యజించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, అందుకనే దేవుడు తనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా మోకాల వంచి దేవునికి వినతులు కావాలి అని అంతటి స్థానాన్ని దేవుడే యేసు ప్రభుకు స్వయంగా ఇచ్చాడు. మరి అలాంటి యేసు ప్రభు ఎందుకు శిష్యులకు అలా అతను వాళ్ళ పాదాలను కడగడానికి ప్రారంభించాడు, ఎందుకు వారి యొక్క పాదాలను కడగాలని నిర్ణయించుకున్నాడు, మనం ఒకసారి ధ్యానించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఇది కేవలం యేసుప్రభు మనకు చూపించడం కోసం కాదు, ఇదిగో నేను గురువుని కాబట్టి నేను చేస్తున్నాను అని చూపించుకోవడం కాదు, దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని మనకి నేర్పిస్తున్నాడు. నువ్వు దేవుని చిత్తానికి లోను కావాలంటే, నువ్వు దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించాలంటే, దేవుని యొక్క మార్గంలో జీవించాలంటే నిన్ను నీవు త్యజించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మన యొక్క మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప సాతాను ఏంటంటే అహంకారం. అహంకారంతో నిండినటువంటి మనుషులము, నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే, మన యొక్క జీవితంలో అభివృద్ధి ఎప్పుడూ ఉండదు.
ఇక్కడ పేతురు చేసిన పని ఏమిటంటే తన యొక్క సొంత ఆలోచన ప్రకారం నువ్వు నన్ను కడగద్దండి అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇదిగో పేతురు నేను నీ పాదాలను కడగకపోతే నీకు ఎలాంటి భాగము లేదు అన్నప్పుడు కడగండి ప్రభువా నన్ను మాత్రమే కాదు నా యొక్క శరీరాన్ని నా తలను మొత్తం కడిగివేయండి అని అడుగుతున్నాడు. అనగా ఎప్పుడైతే తను తన యొక్క సొంత ఆలోచనలు ముందు పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనము ఆపుతున్నాం. గ్రహించాలి, మన యొక్క సొంత ఆలోచనలు ఉన్నప్పుడు మన యొక్క స్వలాభాల కోసం మన యొక్క సొంత ఆలోచనల కోసం సొంత లాభాల కోసం ఆలోచిస్తున్నప్పుడు మనం మనకు తెలియకుండా చేసేటువంటి తప్పు ఏమిటి అంటే దేవుని చిత్తం అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మనం దేవుని చిత్తాన్ని మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇలా ఆపుతున్నాం. పేతురు చేసినటువంటి పని కూడా అదే. మానవులుగా ఆలోచిస్తే పేతురు చేసే పని కరెక్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక గురువు ఒక శిష్యుడు ఎలా గురువుతో పాదాలు కడిగించుకుంటాడండి, ఇది కరెక్ట్ కాదు. మానవుడిగా అతను చేసేటువంటి పని కరెక్ట్ కావచ్చు, కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం ఆలోచిస్తే దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆలోచించగలిగితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎప్పుడైతే పేతురు తన ఆలోచనలు ఈ లోకపు ఆలోచనలు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేనప్పుడు అతను చేసేటువంటి పని ఏమిటంటే ప్రభువా నా యొక్క పాదాలు కడగద్దండి, ఇది మంచిది కాదు, మీరు గొప్పవాళ్ళు నేను చిన్నవాణ్ణి అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దానికి ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసి చెప్పినప్పుడు పేతురుకి, అప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రభువా నాకు ఇప్పుడు అర్థమైంది, నీలో భాగం ఉండాలి అంటే నీతో ఒకటై జీవించాలంటే ఈరోజు జరగవలసిన కార్యం జరగాలి, మీరు నా పాదాలు కడగాలి. అనగా దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఇప్పుడు నా పాదాలు మాత్రమే కాదు నా యొక్క శరీరాన్ని రక్తాన్ని నా యొక్క పూర్తి భాగాలన్నింటినీ కూడా కడిగివేయండి శుద్ధి చేయండి అని అడుగుతున్నాడు పేతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి పేతురు ఎప్పుడైతే ఆ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నాడో దేవుని చిత్తం ఎలా జరగాలో దాన్ని తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. అది పేతురుకు మొట్టమొదటిగా ఇది ఒక చెడ్డ పనిగా కనిపించింది. ఎలా ఒక గురువు శిష్యుల పాదాలు కడుగుతాడు అని ఒక చెడ ఆలోచనగా అతనికి అనిపించింది. కానీ యేసు ప్రభు చేసేది దేవుని యొక్క చిత్తం ప్రకారం చేస్తున్నాడు, అంతేకాకుండా దాంట్లో నాకు ఒక రహస్యాన్ని నేర్పించబోతున్నాడు అని ఎప్పుడైతే పేతురు తెలుసుకున్నాడో అప్పుడు ఆ పేతురు నన్ను పూర్తిగా కడిగివేయండి అని తనే సొంతంగా దేవుని చిత్తానికి లోనై జీవిస్తున్నాడు. మానవులుగా మనమందరం కూడా చేసే పని ఇదే. మన యొక్క ఆలోచనలకు మన యొక్క సొంత స్వలాభాల కోసం ఆలోచనలు ఉన్నప్పుడు మనం దేవుని చిత్తం అది మంచిదైనా చెడ్డదైనా మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే నిరాకరిస్తున్నాం, మనకు తెలియకుండానే దాన్ని దూరం ఉంచుతున్నాం, ఇది మంచిది కాదు అని నిన్ను నువ్వే నిర్ణయించుకుంటావు. మానవుడిగా నేను నేనే నిర్ణయించుకుంటాను దేవుడు చేసే ఇది కరెక్ట్ కాదు, దేవుడు చేసే ఇది తప్పు కాదు. ఎవరైనా కుటుంబంలో ఇలా జరిగితే దేవుడు వాళ్ళకి మోసం చేశాడు, దేవుడు వాళ్ళకి ఇలా చేశాడు, దేవునికి శాపం పెట్టాడు, దేవుడు ఇలా చేస్తున్నాడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలా చేస్తున్నాడు. దేవుని యొక్క రహస్యాలను దేవుని యొక్క ఆలోచనలు మానవులుగా మనం పసిగట్టలేం ప్రియ సహోదరి సహోదరుడా. మానవులుగా ఇతరుల యొక్క ఆలోచనలే పసిగట్టలేనప్పుడు మానవులుగా ఇతరుల యొక్క ఆలోచనలు మనం తెలుసుకోలేనప్పుడు ఒక మానవుడిగా నువ్వు దేవుని యొక్క ఆలోచనలు ఎలా తెలుసుకోనగలుగుతావు, ఒక మానవుడిగా దేవుని యొక్క రహస్యాలను నువ్వు ఎలా అర్థం చేసుకోనగలుగుతావు. మానవునికి ప్రతి ఒక్కటి కూడా చాలా కష్టకరం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. మరి అలాంటి సమయాల్లో మానవులుగా యేసు ప్రభు చెప్పే మాటలు మన యొక్క జీవితంలో జరిగే సంఘటనలు మన యొక్క కుటుంబ జీవితంలో జరిగే సంఘటనలు అవి విషాదకరం కావచ్చు, లాభదాయకం కావచ్చు, మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, నిన్ను నీవు నిర్ణయించుకోవద్దు. దేవుని యొక్క చిత్తం నాలో జరగాలి అనేటువంటి నువ్వు విధేయతకు లోనై కావాలి. అందుకనే మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుండాలి అంటే వినయ విధేయతతో కలిగి ఉండాలి. వినయ విధేయతతో కలిగినటువంటి ప్రార్థన అంటే కేవలం మోకరించి చేతులు చాచి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం మాత్రం కాదు. నా జీవితంలో అది చెడ్డదైనా కావచ్చు మంచిదైనా కావచ్చు,
जीत विनाशक वाइप पोवच्छ का ना जीत जगना देवन चित प्रकार जो अने विश्वास नीलो उ नीय प्रार्थना विनय विधेयत तो कूड़न प्रार्थना मारत प्रिय सहोदरी सहोदा Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పేతురు చేసిన విధముగా మనమందరం కూడా చేస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగితే మన కుటుంబంలో కాని నాయక జీవితంలో కాని సామాజిక జీవితంలో కాని పదవి కోల్పోయినప్పుడు కాని ఉద్యోగం కోల్పోయినప్పుడు కాని కుటుంబంలో మరణం సంభవించినప్పుడు కాని మన యొక్క ఇంటిని మనం కోల్పోయినప్పుడు కాని అలాగే మన యొక్క కుటుంబం అప్పుల పాలైనప్పుడు కాని ఇలాంటి సమయాల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవునికి నా మీద కోపం వచ్చింది, దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు అలా చేస్తున్నాడు అని మానవులుగా మనం ఆలోచిస్తాం. మనం ఆలోచించడమే కాదు మన ఇంటి పక్కన వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. వీళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది అందుకే వీళ్ళకి మంచి శాపం కలిగింది, వీళ్ళు ఎలా చేశారు కాబట్టి మంచి పని అయింది, దేవుడు గుణపాఠం నేర్పించాడు. మనంతకి మనమే నిర్ణయించుకుంటుంటాం అన్నీ. కానీ ప్రేమైన సహోదరుడు సహోదరుడా, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోలేం. కేవలం దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తంగా భావించి నువ్వు ముందుకు సాగాలి. నీ జీవితంలో ఎలాంటి విషాదకరమైన సంఘటన జరిగినా అది ఒక దేవుని చిత్తంగా భావించి నువ్వు ముందుకు కొనసాగాలి. నీ యొక్క జీవితంలో వెనక అడుగులు వేయకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా చూపించిన వ్యక్తి అవుతావు. కేవలం మాటలతో కాదు నీ యొక్క జీవితంలో కూడా మనం కొనసాగించాలి మన యొక్క విశ్వాస ప్రార్థన వినయ విధేయత జీవితం. ఆ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పేతురు కూడా దేవుని యొక్క చిత్తాన్ని తనలో భాగం కావడానికి ప్రభువా సారీ ఇంతకుముందు తెలియక వద్దన్నాను, కానీ ఇప్పుడు నా పాదాలు మాత్రమే కాదు మొత్తం నా శరీరానికి అడిగే అని చెప్తున్నాడు. అనగా ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉన్నటువంటి రహస్యాన్ని పేతురు అర్థం చేసుకున్నాడో అప్పుడు తన యొక్క ఆలోచనను తిప్పి మార్చివేశాడు. ఇలా ఉన్నటువంటి ఆలోచన ఒక్కసారిగా ఇలా అయిపోయి ప్రభువా నన్ను పూర్తిగా కడిగేయండి అని తన్ను తాను తగ్గించుకొని అడుగుతున్నాడు యేసు ప్రభుకి. మరి యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి విషయం కూడా అదే. ఇదిగో నేను ఈరోజు చేస్తున్నా మీ మధ్య, కానీ మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఇలాంటి భావనను మీరు నేర్చుకోవాలి చేయాలి అనేటువంటి అంశం. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. పేతురుకు ఉన్నటువంటి తన యొక్క స్వభావం, తను ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తి, అంటే చదువుకోలేనటువంటి వ్యక్తి, చేపలు పట్టి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి. తన యొక్క వ్యక్తిత్వం, అతనికి అంత ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ యేసుప్రభు ఒక్క మాట చెప్తేనే తను అర్థం చేసుకున్నాడు. యేసుప్రభు ఒక్క మాట చెప్తేనే తనకు అర్థమైంది యేసుప్రభు చేసే పని కరెక్ట్, అంతకుముందు యేసుప్రభు చేసే పని రాంగ్, కానీ ఇప్పుడు యేసుప్రభు చేసే పని కరెక్ట్ అని అతనికి కనిపించింది. మరి అంతేకాకుండా కాళ్ళు కడగడం తన యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎలాంటి స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు అంటే పేతురు దేవునికి పూర్తిగా సమర్పించి వేస్తున్నాడు. నేను నీ పాదాలు కడిగితే నువ్వు నాలో నీకు భాగం ఉంది అని యేసుప్రభు చెప్పినప్పుడు పేతురు చేసే పని ఏమిటంటే, ఇదిగో ప్రభువా నా పాదాలు మాత్రమే కాదు నా పూర్తి శరీరం నీ యొక్క నీలో భాగమైపోవాలి అని తను చేసే పని ఏమిటంటే తన్ను తాను పూర్తిగా సమర్పించి వేసుకుంటున్నాడు దేవుని యొక్క చిత్తానికి. మరి క్రైస్తవుడిగా నువ్వు నేను కూడా దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా వదిలిపెట్టేయాలి నీ జీవితం నా జీవితం. మహా అంటే 80 సంవత్సరాలు బతికే ఈ జీవితం, మహా అంటే కొన్నిసార్లు 60-70కే షుగరు, బీపీ, కిడ్నీ, ఆల్ ఫెయిల్యూర్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ పేషెంట్స్. వి నో దట్. నో గ్యారంటీ. ఒకప్పుడు వ్యక్తి బయటకు చూడడానికి ఆరోగ్యంగా ఉన్నా కనిపించినప్పుడు లోపల ఎలాంటి లోపం లేదు అని చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడు అలాంటి అవకాశం అస్సలకి లేదు. బయటకు నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, నీకు తెలియని క్షణంలో హార్ట్అటాక్ వచ్చి వెళ్ళిపోవచ్చు. అనగా నేను చెప్పే అంశం ఏంటంటే మనం చనిపోతామనే విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఈ చిన్నపాటి జీవితంలో ఎవరు ఎప్పుడు పోతారో తెలియనటువంటి ఈ జీవితంలో
మనము మన యొక్క ఆలోచనలు ముందు పెట్టుకొని జీవిస్తున్నాం. నాకు ఇలా కావాలి, నేను ఒక ఫాదర్గా ఇలా ఉండాలి, నేను బిషప్ కావాలి, లేకపోతే ఇలా కావాలి. మరి బయట ఉన్న వాళ్ళు, నాకు ఇలా ఆఫీస్లో ఇలాంటి ఉద్యోగం కావాలి, నాకు ఆఫీస్లో ఇలాంటి లాభాలు కావాలి, నా కుటుంబ వ్యక్తులు ఇలా ఉండాలి, నా తల్లిదండ్రులు ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా బంధుమిత్రులు ఇలానే ఉండాలి అని నువ్వు నిర్ణయిస్తుంటావు ఇతరుల యొక్క జీవితాలను. ప్రేమైన సహోదరి సహోదరు, నీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని నేను నువ్వు నిర్ణయించుకోలేనప్పుడు ఇతరులు అలా ఉండాలి, ఇతరులు ఇలా ఉండాలి, వాళ్ళు అలానే జీవించాలి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా తప్పు చేస్తున్నా అని మనం ఎప్పుడు కూడా ఎవరిని చూస్తూ ఉంటామంటే వాళ్ళ యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాం. కానీ నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చిత్తం ఏందో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? దేవుని చిత్తం ఏందో నువ్వు పరిశీలించగలుగుతున్నావా? నా జీవితంలో ఈరోజు ఇలా జరిగితే ఇది ఎందుకు ఇలా జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాం దేవుణ్ణి. కానీ అదే నీకు మంచి జరిగితే మాత్రం దేవునికి 100 కొబ్బరికాయలు కొడతాం, 100 పూలహారాలు వేస్తాం, అన్ని ప్రదేశాలకు వెళ్తాం. చెడ్డ జరిగితే మాత్రం దేవుడు కోపిస్తుడు, దేవునికి కోపం వచ్చింది, నా కుటుంబం మీద దేవునికి ఇష్టం లేదు, దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు అలా చేస్తున్నాడు, కనికరం లేదు దేవునికి అని ఎన్నెన్నెన్నో చెప్తూ ఉంటాం. ఇది మానవులుగా ఉన్నటువంటి మనకు ఒక సహజ గుణం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం పేతురు నుంచి ఈ యొక్క అంశాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తను తెలుసుకున్నాడో, యేసుప్రభు తనకి చెప్పాడో, ఇమ్మీడియట్గా తను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. తన యొక్క ప్రార్థన ఎలాంటిది అంటే పూర్తిగా సమర్పించుకోవడం, తగ్గించుకోవడం. ఇంకా చాలు, ఫస్ట్ వద్దన్నాడు, ఆ తర్వాత ఇంకా చాలు ప్రభువా, నువ్వు నాకు చెప్పావు, నేను నాకు మొత్తం ఇచ్చేస్తాను, నా జీవితాన్ని ఇచ్చేస్తాను, సమర్పించేస్తున్నాను, నన్ను పూర్తిగా కడిగివేయండి అని సమర్పిస్తున్నాడు. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, మానవులుగా నువ్వు నేను చేయవలసినటువంటి ఒక గుణం ఏమిటంటే దేవుని చిత్తానికి మన జీవితాన్ని సమర్పించి వేయడం. అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, నా జీవితంలో ఎలాంటి కష్టాలు రావచ్చు, ఎలాంటి బాధలు రావచ్చు, ఎలాంటి సుఖాలు రావచ్చు, నీకు లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే నా జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తమే అని నువ్వు భావించినప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించే వ్యక్తిగా తయారవుతావును. అందుకనే ఇతరులు మనల్ని చూసి గమనిస్తుంటారు. మనం కూడా ఇతరులాగా మంచి జరిగినప్పుడు పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేసుకొని ఏమి లేనప్పుడు బాధతో దేవుణ్ణి విమర్శించడం కాదు. ఎలాగైతే యోబు అలా జీవించాడో అలాగే మనం కూడా జీవించాలి. ప్రేమైన సహోదరి సహోదరు, మరి లూకాసు వార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటే మనకు ఇంకొక విషయం అర్థమవుతుంది. ఈ యొక్క విషయం నుంచి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందులకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచ్చట ఉన్నవారితో పనిచేయుటకు 6 రోజులున్నవి, ఆ 6 రోజుల్లో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమును కాదు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మనకు ఒక సమానత్వ గుణాన్ని నేర్పిస్తున్నాడు. తను దేవుడైనప్పటికీ ఇక్కడ శిష్యులతో సమానత్వాన్ని చూపిస్తున్నాడు. చూపించడానికి కారణం తనకున్నటువంటి గొప్పతనాన్ని చూపించడం కోసం కాదు, నీకు నాకు ఒక గుణపాఠం నేర్పించడానికి, నీకు నాకు ఒక లెసన్ నేర్పించడానికి. అదేమిటంటే నేను గురువుగా, బోధకుడుగా నేను ఈ పని చేసినప్పుడు నువ్వు శిష్యుడుగా ఇతరులతో ఎలా జీవించాలంటే నువ్వు కూడా ఇతరుల యొక్క పాదాలను కడగడం ప్రారంభించాలి. అనగా ఇక్కడ వెళ్ళి వారి యొక్క పాదాలను కడగాలని కాదు, మనతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా సమానత్వంని చూడడం, సమానత్వంగా భావించడం, వారికి ఎలాంటి హెచ్చు తగ్గు గుణాలు లేకుండా వాళ్ళని వాళ్ళుగా, వాళ్ళున్న విధంగానే వాళ్ళని స్వీకరించడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరుడు, మరి అంతేకాకుండా ఈ యొక్క సమానత్వ గుణంతో మనకి ఏమొస్తుందంటే మనం తగ్గించుకోనగలుగుతాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో అందరికి కూడా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గొప్ప పేరు సంపాదించాలి, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గొప్పగా జీవించాలి. ఇప్పుడున్నటువంటి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నప్పుడు మనం వెళ్తే మనం అడిగామంటే కావాలంటే మీరు ప్రయత్నించండి, అమ్మ ఈ ప్రోగ్రామ్ మీరు ఇంత బాగా చేశారు, ఎందుకు చేశారంటే మొన్న మా ఇంటి పక్కన వాళ్ళు ఒక 10 బల్బ్స్ వేపించారు,
అందుకని నేను 20 బల్బ్స్ వేయించాను. అమ్మ మీ కుటుంబంలో ఇంత బాగా చేశారు ప్రోగ్రాం ఎందుకు చేశారంటే మా బంధువులు మొన్న 10 లక్షలు పెట్టి ఒక పెళ్లి చేశారు అందుకని మాకు ప్రెస్టీజ్ ఉండాలి కాబట్టి నేను 12 లక్షలు పెట్టాను. ఈ లోకంలో ఎట్లుందంటే పొలిటిక్స్ పక్కన పెట్టండి, కాంపిటీషన్, వాళ్ళతో పోల్చి జీవించడం, వీళ్ళతో పోల్చి జీవించడం. నీ యొక్క పెళ్లి విషయం కానీ, నీ యొక్క ప్రోగ్రాం కానీ, నీ కుటుంబం కానీ నీకు ఇష్టమైన విధంగా చేస్తున్నావా లేదా ఇతరులు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయడానికి నిర్ణయించుకున్నానని చేస్తున్నావా, మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయాలి. కేవలం ఈ యొక్క ప్రోగ్రాం విషయమే కాదు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించండి. పక్కింటి వాళ్ళు 1 లక్ష పెట్టి పెయింట్ వేపిస్తే ఆ పక్కింటి వాళ్ళు 2 లక్షలు పెట్టి పెయింట్ వేపిస్తారు. పక్కింటి వాళ్ళు 10 లక్షలు పెట్టి ఒక కారు తెస్తే పక్కింటి వాళ్ళు 1 20 లక్షలు పెట్టి ఒక కారు తీసుకొస్తారు. కారణం, సమాజంలో నాకంటూ ఒక పేరు ఉండాలి, సమాజంలో నాకంటూ ఒక పదవి ఉండాలి, సమాజంలో నాకంటూ ఒక గొప్ప స్థానం ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అది మానవులుగా మనకు ఉండడం లక్షణం. కానీ నువ్వు చేసేటువంటి ఆలోచన ఎలా ఉందంటే ఇతరులతో పోటీ పడి ఆలోచిస్తున్నావు, ఇతరుల కోసం చేస్తున్నావు, కానీ ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నావా లేదా ఇది దేవుని చిత్తంగా భావిస్తున్నావా లేదా అది నీకు అసలు అవసరమా లేదా అనేటువంటిది మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేయాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనకందరికీ కూడా ఈ విషయాలు చెప్పడం ఈజీనే, నాకు కూడా ఈజీనే. నా యొక్క జీవితంలో నేను పరిశీలించి నా యొక్క జీవితంలో అలా నడవచ్చుకోవడం నీకు నాకు అందరికీ కూడా కష్టమైనటువంటి పని. కానీ మనం అందరం కూడా ఒక సవాలుగా తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని, ఒక బాధాకరమైన విషయంగా తీసుకోకుండా ఒక సవాలుగా తీసుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను, నా యొక్క జీవితం ఎలా ఉంది, నా జీవితం దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవిస్తున్నానా లేదా ఇతరులు నన్ను చూస్తున్నారు కాబట్టి, ఇతరుల యొక్క ఆలోచన ప్రకారం జీవించాలి కాబట్టి, ఈ లోకంలో ఇలాంటి స్థానం ఉండాలి కాబట్టి, ఈ పని చేయకపోతే నన్ను అందరూ కూడా విమర్శిస్తారు కాబట్టి, ఈ పని చేయకపోతే నా బంధువులు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి అని కాదు. మన యొక్క జీవితం దేవుని యొక్క చిత్తం ప్రకారం నడుచుకోవడానికి నువ్వు నేను ప్రయత్నిస్తే చాలు, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించబోతున్నారు. ఈ లోకంలో నీకు పేరు రాకపోవచ్చు, ఈ లోకంలో నీకు స్థానం లేకపోవచ్చు, కానీ ఉన్నత స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకని యేసు ప్రభు మనకి రక్షణ ఇవ్వాలంటే యేసు ప్రభు పరలోకం నుండే ఇవ్వచ్చు. పరలోకం నుండి ఇలా అంటే పాపాలు అందరూ కూడా చనిపోవచ్చు, ఇలా అంటే ఈ లోకంలో మంచిగా జీవిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పరలోకంలో చేర్చొచ్చు. కానీ యేసు ప్రభు అలా చేయలేదు, ఇలా వచ్చి అని ఊదేసి ఈ భూమిని మార్చివేయలేదు. దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక గొప్ప రహస్యం ఉంది, దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. ఆ యొక్క కారణం ఏమిటంటే నీకు నాకు స్వయంగా నేర్పించడానికి. అరే ఒక మానవుడిగా నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, నీ జీవితంలో చిన్న కష్టం వస్తే నువ్వు నన్ను విమర్శిస్తున్నావు, ఈ జీవితంలో నాకు ఈ జీతం చాలు, ఈ రోగం వద్దు, నాకు అదొద్దు ఇదొద్దని ఏడుపులు. అలాంటి వ్యక్తులందరికీ కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించడానికి ఉన్నత స్థానంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఒక మానవుడిగా, సాధారణమైన మానవుడిగా ఈ లోకంలో జన్మను పొందుకొని నీ కోసం నా కోసం శిలువ మీద మరణాన్ని పొందాడు. దేవుడు అనుకొని ఉంటే అదే రోజున వాళ్ళు శిక్షించబోతున్న సమయంలో కూడా వాళ్ళందరి యొక్క పుట్టు పూర్వత్వాలు దేవునికి తెలుసు. తన్ను కొరడాలతో కొడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పేరు, తన యొక్క జీవితం, తన యొక్క కుటుంబం, తన యొక్క పుట్టు పూర్వత్వం అన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. దేవుడు ఇలా చూస్తే చాలు, ప్రతి ఒక్కరి జీవితం కూడా తనకు ఇలా కంటి ముందు ఉంటుంది. తెలిసినప్పటికీ తను ప్రతి ఒక్కటి కూడా అంగీకరించాడు. ప్రతి ఒక్కటి కూడా అంగీకరించడానికి కారణం తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు గుణాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరి మనం ఇప్పుడు పేతురు యొక్క ఉదాహరణ తీసుకున్నాం, మరి రెండవ ఉదాహరణగా మరియ తల్లిని ఉదాహరణ తీసుకుందాం. మొట్టమొదటిగా మనం మొన్నటి రోజున వీడియోలో చూసుకున్నటువంటి ఉదాహరణ సుంకరి, ఒక పరిసయ్యుడు, సాధారణమైన మానవులు. మరి పేతురు, రెండవ ఉదాహరణ పేతురు, యేసు ప్రభు యొక్క స్వయాన ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు. మరి మూడవదిగా మరియ తల్లి ఉదాహరణను మనం తీసుకుందాం. నేను ఆల్రెడీ మరియ తల్లి గురించి చెప్పినప్పుడు ఆ యొక్క ఉదాహరణలో ఎన్నో విషయాలు మనము ధ్యానించుకున్నాం ఆ రోజు.
మరియ తల్లి దేవుని యొక్క చిత్తానికి ఎలా లోబడి జీవించింది, మరియ తల్లి ఒక నూతన మందసంగా ఎలా జీవించింది అనేటువంటి విషయాలను మనమందరం కూడా ఆ రోజు నేర్చుకున్నాం. మరి ఈరోజు మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క జీవితంలో ఒకటిగా ఒప్పుకొని ఒకటిగా భావించి జీవించింది. మనం చదువుకుందాం లూకా సువార్త 1:38. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనిను. అంతటా ఆ దూత వెళ్ళిపోయిను. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. క్లిష్టమైన పరిస్థితుల్లో, బాధాకరమైనటువంటి విషయాలలో, మరే తల్లికి తన ముందు ఉంచినటువంటి ఆ యొక్క పరిస్థితిలో తను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమైంది మరే తల్లి. అది కష్టతరం, బాధాకరం. పెళ్ళి కాకముందే ఒక శిష్యుని కననం, గర్భవతి కావడం, ఇవన్నీ కూడా సమాజం ఒప్పుకోదు. సమాజం తను ఒక చెడ్డ వ్యక్తిగా పరిగణిస్తుంది. సమాజం తనను రాళ్లతో కొట్టి చంపుతుంది అప్పటి ఆచారం ప్రకారం. కానీ మరే తల్లి అన్నీ కూడా పక్కన పెట్టింది. కారణం కేవలం తనకు దేవుడిచ్చినటువంటి చిత్తాన్ని తన యొక్క జీవితముగా భావించింది. నా జీవితంలో దేవుని చిత్తం నెరవేరునుగాక అని చెప్పి నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. దాసురాలనగా మీకు అందరికీ కూడా తెలుసు, బానిసత్వం. బానిసత్వంగా తను దేవుని యొక్క చిత్తాన్ని భావించడం అంటే తన్ను తాను పూర్తిగా తగ్గించుకుంది. అది ఎలాంటి కష్టమైనా రావచ్చు, ఎలాంటి బాధైనా రావచ్చు, సమాజం నన్ను ఎలా అయినా చూడవచ్చు, నన్ను ఎలాగైనా ఎవరైనా పోల్చవచ్చు, కానీ నో ప్రాబ్లం. ద ఓన్లీ ఇష్యూ దట్ షీఈస్ గోయింగ్ టు మదర్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది కాబట్టి నేను నీ దాసురాలను కాబట్టి నీ చిత్తం చెప్పున నాకు జరుగునుగాక అని దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించింది. మన యొక్క జీవితంలో ప్రేమైన సహోదరి సహోదరుడు, మరొకసారి మరే తల్లి ఉదాహరణ ద్వారా కేవలం మంచి మంచి మనకు సంఘటన జరిగినప్పుడు మాత్రమే కాకుండా కష్టాలు బాధలు వచ్చినప్పుడు కూడా ఇది దేవుని చిత్తంగా భావించి దేవుడు నా యొక్క జీవితంలో ఒక మార్పును తీసుకురాబోతున్నాడు అనే విశ్వాసంతో మనం జీవించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. 3 ఉదాహరణలు. మరి 4వ అంశం, 4వ ఉదాహరణ నేను తీసుకొని వస్తున్నటువంటి ఉదాహరణ మనకందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది స్వయంగా యేసు ప్రభువే తను ఎలా త్యజించుకున్నాడు, ఎలా తగ్గించుకున్నాడు, దేవునికి ఘనత ఇవ్వడానికి తను తాను ఎలా తగ్గించుకున్నాడు మనము ధ్యానించబోతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనమందరం చదువుకుందాం లూకా సువార్త 22:40-46. ఈరోజు సువిశేష పఠనం లూకా సువార్త 22వ అధ్యాయము, పవిత్ర వచనములు 40-46. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖ భారంతో అలసి సొలసి నిద్రకు లోనగట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు, లెండు, శోధనకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమైన సహోదరి సహోదరుడు, ఇప్పుడు 4వ ఉదాహరణగా మనం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయంగా మన దేవుడైనటువంటి యేసు ప్రభు. ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఉదాహరణను మనం గమనించినట్లయితే అతను ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అతను ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే ఒక మరణావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. తనకు తెలుసు తను ఒక మరణాన్ని పొందబోతున్నాడు, తన యొక్క జీవితం అంతమవబోతుంది, తన యొక్క జీవితంలో జీవించినటువంటి ఆ జీవితం మొత్తం కూడా ఈ రోజుతో ఫుల్ స్టాప్. మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థనను మనం గమనించాలి. ఆ యొక్క ప్రార్థన ఎలాంటిది అంటే తన దుఃఖములో బాధలో ఉన్నాడు, తనకు తెలుసు తన యొక్క జీవితం అంతమవబోతుందని,
కానీ తన యొక్క ప్రార్థన ఎలాంటిదంటే, తండ్రి ఈ యొక్క పాత్రను నా నుంచి తొలగించుము. అది కూడా కేవలం ఈ యొక్క పాత్ర నా నుంచి తొలగించు అని చెప్పలేదు. ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఈ యొక్క పాత్రను నీ చిత్తమైతే నా నుంచి తొలగించుము, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ఒక్కసారి గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడ, మరణావస్థలో ఉన్నటువంటి యేసు ప్రభు దుఃఖమైనటువంటి ఆ యొక్క సమయంలో తను చేసేటటువంటి ప్రార్థనకు ఈ లోకంలో ఎవ్వరు కూడా అలాంటి ప్రార్థన చేయలేరు. ఎందుకంటే తనకు తెలిసినటువంటి విషయము, తన యొక్క మరణం తన ముందు ఉండబోతుంది. ఒకవేళ నష్టం జరుగుతుంది అంటే సరేలే, ఈరోజు నష్టం వస్తే రేపు సంపాదించుకోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఇలా జరగబోతుంది, నీ యొక్క ఇంటిని తీసుకెళ్ళిపోతున్నారు, నీ యొక్క ఆస్తిని తీసుకెళ్ళిపోతున్నారు, ఓకే నా యొక్క ఇంటిని తీసుకెళ్ళిపోతున్నారు, నేను మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుప్రభు జీవితంలో జరగబోతున్న విషయం ఏమిటంటే, తను మరణాన్ని పొందబోతున్నాడు. ఆ యొక్క మరణం కూడా సాధారణమైనటువంటి మరణం కాదు. ఏ తప్పు చేయకుండా శిలువ మీద ఇతరుల చేత విమర్శించబడడం, ఏ తప్పు చేయకుండా ఇతరుల కోసం తన్నులు తినడం, అది కూడా ఒక దొంగవలే, ఒక బానిసవలే శిలువ మీద కొట్టబడి మరణించడం. ఆ యొక్క మరణాన్ని పొందబోతున్నటువంటి యేసుప్రభు యొక్క హృదయము ఎంత దుఃఖకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. మనం ఆ యొక్క సిచ్యువేషన్లో మనం ఉంటే తప్ప మనకు ఆ ఆలోచన రాలేదు, రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు యొక్క ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే, ఆ యొక్క ప్రార్థన నుంచి నువ్వు నేను నేర్చుకోవాలి ప్రేమన సహోదరి సహోదరుడు. ప్రభువా, నాకు తెలుసు నేను మరణాన్ని పొందబోతున్నాను, ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి నా జీవితంలో, కానీ నా చిత్తము కాదు, కేవలం నీ చిత్తమే జరుగునుగాక. అందుకనే నేను ఈ యొక్క 4 ఉదాహరణలు తీసుకోవడానికి కారణం కేవలం బైబిల్లో ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ఉదాహరణను మనం పోలిస్తే ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క పరిస్థితిని మనకు నేర్పిస్తుంది, ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క వ్యక్తిని గురించి నేర్పిస్తుంది. ఇక్కడ సుంకరి, పరిసయుడు సాధారణమైనటువంటి సమాజంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు, వారి యొక్క ప్రార్థనా జీవితం, వారి యొక్క ఉదాహరణ మనం తీసుకున్నాం, నేర్చుకున్నాం. వారికి ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే, వాళ్ళకి ఎలాంటి దుఃఖము బాధ ఏది కూడా లేదు. వారు సాధారణమైన ఉండే పరిస్థితుల్లో ఒకరి పట్ల ఒకరిని పోలుస్తూ వారు చేసినటువంటి మంచి పనులు, చెడ్డ పనులు, పాప్య కాదా అనేటువంటి విషయాల్లో వారు సాధారణమైన పరిస్థితిని మనకు తెలియపరుస్తున్నారు. మరి రెండవదిగా యేసు ప్రభుకు ఇష్టమైనటువంటి వ్యక్తి అయినటువంటి పేతురు యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే, గురువు తన యొక్క పాదాలను కడగడం దేవునికి ఆ యొక్క పేతురుకు శిష్యుడికి జరుగుతున్న చిన్న సంభాషణ. మరి మూడవ అంశం ఎలాంటిదంటే, సమాజం అంతా కూడా ఏలెత్తి చూపించినటువంటి పరిస్థితి, మరియ తల్లి పొందుకున్న పరిస్థితి, ఆ యొక్క పరిస్థితిలో దేవుని యొక్క చిత్తానికి ఆమె ఎలా లోను అయ్యింది, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా అంగీకరించింది. ఇక్కడ పేతురు యేసుప్రభుకు అతనికి జరుగుతున్న సంభాషణలో ఎలా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించారు, అక్కడ పరిసయ శిష్యుడు ఎలా దేవుని చిత్తాన్ని అంగీకరించారు, చివరిగా మరణావస్థలో దేవుని చిత్తాన్ని ఎలా అంగీకరించాలి, మామూలు పరిస్థితుల్లో ఎలా అంగీకరించాలి, ఒక దేవునికి శిష్యునిగా ఉన్నప్పుడు ఎలా స్వీకరించాలి, దేవునికి ఒక తల్లిగా ఉన్నటువంటి మరియ తల్లిని ఉదాహరణ తీసుకొని మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి. మరి నాలుగవదిగా మరణావస్థలో ఉన్నప్పుడు, ఇక్కడ సమాజం ఏమంటుందోనే కాదు, తను వ్యక్తిగతమైన జీవితం, మరియ తల్లి అంటే సమాజం ఏమంటుందో అని భావించి ఆమె పవన్ని పట్టించుకోకుండా దేవుని యొక్క చిత్తానికి లోనైంది. ఇక్కడ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంతో మనం పోల్చబోతున్నాం, అది యేసుప్రభు యొక్క జీవితం. అతను ఉన్నటువంటి పరిస్థితి మరణపాయ పరిస్థితి. ఆ స్థితిలో మనం ఒకసారి గ్రహించాలి, అలాంటి పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళందరినీ కూడా స్మాష్ చేసి మన యొక్క జీవితం నేను బతికితే చాలు అని ఆలోచిస్తాం. కారణం ప్రతి ఒక్కరికి కూడా జీవితం మీద ఉన్నటువంటి ప్రీతి మనకందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో, మరణాపాయ పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తానికి ఎలా లోను కావాలి అని మనకు ప్రశ్న రావచ్చు. అందుకని దేవుడే స్వయంగా అలాంటి పరిస్థితిని మన దగ్గర ఉంచి మనకు ఉదాహరణగా నేర్పిస్తున్నాడు. ఇదిగో నీకన్నా ముందుగానే నేను ప్రార్థన చేశాను, నాకు కష్టతరం కానీ దేవుని చిత్తానికి లోనయ్యాను. మరి మానవుడిగా నీ జీవితంలో మరణం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు,
దేవునికి చిత్తానికి లోన్ అవుతావా, లేదా నా జీవితం బాగుపడితే చాలు దేవుని చిత్తం ఎలాగన్నా ఉండి నాకు అవసరం లేదు, నా చిత్తం నాకు జరిగితే చాలు, నేను అనుకున్న ప్రకారం జరిగితే చాలు, నేను అనుకున్నది నేను సంపాదిస్తే చాలు, నాకు కావాల్సింది నాకు వస్తే చాలు, ఇతరులు ఎవ్వరు ఎక్కడ పోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు, ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితం దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించక జీవిస్తున్నటువంటి జీవితంగా తయారవుతుంది. అందుకనే ఈరోజు మనకు ప్రభువు నేర్పించున్నాడు. మరి ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. యేసు ప్రభు జీవితంలో తన తగ్గింపుగా ఎలా ప్రార్థన చేశాడు. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34. అప్పుడు యేసు తండ్రి, వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన ఎలాంటి పరిస్థితి ప్రార్థన అంటే, ఇంతవరకు కేవలం తనకు తెలుసు మరణాన్ని పొందబోతున్నాను బాధలో ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తీసివేయి, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, తను స్వయంగా శిలువ మీద వేలాడుతున్నాడు. ఆ వేలాడుతున్న పరిస్థితి అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి ప్రేమైన సహోదరి సహోదరుడు. తన యొక్క చేతులు రెండు కూడా మేకులతో దించబడ్డాయి, తన కాళ్ళు రెండు కూడా మేకులతో దించబడ్డాయి. అతనికి విపరీతమైనటువంటి బాధ, శరీరం అంతా కూడా పుండ్లతో గాయాలతో రక్తం కారుతున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుప్రభు చేసిన ప్రార్థన ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. ఎంత గొప్ప ప్రార్థన అంటే, తండ్రి వీరు చేయుచున్నది ఏదో తెలియదు కానీ వీరిని క్షమించండి. వారు చేస్తున్న పని ఏదో వారికి తెలియదు, వారిని క్షమించండి. కానీ మనం ఆ యొక్క పరిస్థితిని గమనిస్తే, ఆ యొక్క శిష్యు వాళ్ళకి తెలుసు, ఆ యొక్క సైనికులకు వారి యొక్క అధికారుల నియమం ప్రకారం, వారిచ్చిన ఆదేశాల ప్రకారం వారు చేయవలసిన బాధ్యతను వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నారు. కొట్టడం కానీ, మేకులు కొట్టడం కానీ, తను కోడాలతో హింసించడం కానీ, ఇవన్నీ కూడా వారికి తెలుసు. వారు చేస్తున్న పని ఏమిటి? ఒక తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం, తనకు ఒక గుణపాఠం నేర్పించడం, తన యొక్క అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం చేయడం. కానీ ప్రభు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. మానవులుగా వారు చేస్తున్నది కరెక్ట్ అనిపించింది వాళ్ళకి, కానీ దేవునికి తెలుసు వారు చేస్తున్న వాళ్ళకే తెలియదు, దానికి ఉన్నటువంటి రహస్యం వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా, శిలువ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఇతరుల కోసం ప్రార్థన చేశాడు. అంతటి మంచి గుణాన్ని, అంతటి గుణాన్ని మనం నేర్చుకోగలిగితే మన జీవితం ఒక ధన్యమైన జీవితంగా భావించబడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరుడు, పునీత స్టెఫాన్ కూడా అలాంటి ప్రార్థన చేశారు. ప్రభువా వీరేం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 4 ఉదాహరణల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కరు వారిని తగ్గించుకొని యేసు ప్రభుకు ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తున్నారు. వారిని తగ్గించుకొని దేవునికి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నారు. మరి యేసు ప్రభువే స్వయంగా మనకు ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్నప్పుడు, వినయ విధేయతలతో కూడిన ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి అని మనకు నేర్పిస్తున్నప్పుడు, క్రీస్తుని బాటలో జీవిస్తున్నటువంటి నువ్వు నేను ఎలా ప్రార్థించాలి, మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండబోవాలి. ఇంతవరకు మనమందరం కూడా మన యొక్క సులాభాల కోసం ప్రార్థించి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం జరగాలి అని మీరు ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి. నా జీవితంలో నాకు ఇలా ఉండాలని ఇష్టం, నాకు ఇంకా ఇలా చేయాలి, ఇవి పనులు చేయాలి అని నాకు ఎన్నెన్నో కోరికలు ఉండవచ్చు, కానీ దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎంత ఉన్నత స్థానాన్ని పొందుకున్నా ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. అనగా దేవుని యొక్క సపోర్ట్ లేకపోతే నువ్వు ఎక్కడికి కూడా పోలేవు. ఏ మానవుడైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, దేవుని యొక్క హస్తం నీ జీవితంలో లేకపోతే, దేవుని యొక్క చిత్తం నీ యొక్క జీవితంలో లేకపోతే, నీ యొక్క జీవితం కేవలం ఒక గాలిలో ఎగురుతున్నటువంటి ఒక కాగితం వలె ఉంటుంది. గాలి ఎటు వస్తే అటు ఎగిరిపోతుంది, గాలి ఇటు వస్తే ఇటు ఎగిరిపోతుంది. ఈ లోకంలో గాలికి, ఈ లోకంలో సులోభాలకి,
ఈ లోకంలో డబ్బుకు లోనైతే నువ్వు నేను డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, పెద్ద పెద్ద కార్లు పొందుకోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు పొందుకోవచ్చు, కానీ నీ జీవితంలో, నీ యొక్క ఆత్మలో, నీ యొక్క హృదయంలో ఎలాంటి సంతోషం ఉండదు. అందుకని మనం పాడుతూ ఉంటాం, లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. ఈ లోకంలో వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకుపోలేము. ఉన్నప్పుడు అన్ని కూడా అనుభవించవచ్చు, కానీ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే నీకు లాభమేంది? నేను ముత్తంగిలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణ ఎప్పుడు కూడా చెప్పేవాడిని. ఒక వ్యక్తి 8,000 కోట్ల సంపాదన ఉన్నటువంటి వ్యక్తి మానసిక బాధతో కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మనకు అనిపిస్తుంది ఈ యొక్క ఉదాహరణప్పుడు, నాకు కూడా ఇలానే అనిపించింది, అతనికి 8,000 కోట్లు, నాకు 1 కోటి ఉంటే చాలరా, కనీసం 5 సంవత్సరాలు ప్రశాంతంగా జీవించవచ్చు అనిపించింది. కానీ 8 కోట్లు ఉన్నా నీ యొక్క హృదయంలో సంతోషం లేకపోతే నీకేది కూడా దొరకదు. నీకు 8 కోట్లు ఉన్నా నువ్వు సంతృప్తిగా తినలేవు, సంతృప్తిగా నవ్వలేవు, సంతృప్తిగా జీవించలేవు. అలాంటి జీవితం నీకు నాకు అవసరమా? ప్రేమైన సహోదరి సహోదరుడా, ధ్యానించాలి. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం అందరం కూడా ఉన్నటువంటి పరిస్థితులు, మీరు మీ యొక్క కుటుంబంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానించండి. నా యొక్క జీవితంలో ఇలా ఇలా జరుగుతుంది, ఇది దేవుని చిత్తం. నా యొక్క జీవితంలో ఇలాంటి విషాదకరమైన సంఘటన జరిగింది, ఓకే, ఇది దేవుని చిత్తం. ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తంగా భావించి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుని యొక్క హస్తం నీలో ఉంది, దేవుని యొక్క హస్తం నీతో ఉంది. నీకు ఎలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు వచ్చినప్పటికీ నువ్వు దేవుని చిత్తంగా భావించాలి. అందుకనే మన యొక్క సంప్రదాయం ప్రకారం, మన యొక్క భారతదేశ సంప్రదాయం ప్రకారం, తల్లిదండ్రుల యొక్క పాదాలను నమస్కారం చేయడం, గురువుల యొక్క పాదాలను నమస్కారం చేయడం ఒక ఉన్నతమైనటువంటి, సమంజసమైనటువంటి ఒక అలవాటు. ఇప్పటి కాలంలో అది లేదు. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, నా యొక్క కుటుంబంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి విషయము, మా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికి కూడా మా అక్క బావ కానీ, అన్న వదినలు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కరూ కూడా మా తల్లిదండ్రులకు మోకరించి వారికి పాదాలకి నమస్కారం చేస్తాం. కొంతమంది అనొచ్చు, ఇదేంది తల్లి దేవునికి నమస్కారం చేయాలి కానీ తల్లిదండ్రులకి నమస్కారం ఏమిటి, ఇదేమి సంప్రదాయం అని కూడా మనం కొన్నిసార్లు తప్పు పట్టవచ్చు. దానికి ఉన్నటువంటి సంప్రదాయం కేవలం తల్లిదండ్రులకు పాదాలను టచ్ చేయడం మాత్రం కాదు, దానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఈ లోకంలో తల్లిదండ్రులుగా నువ్వు వాళ్ళకి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నావు. నువ్వు ఈ లోకంలో తల్లిదండ్రులకు స్థానాన్ని ఇవ్వనప్పుడు నువ్వు ఈ లోకంలో దేశ ప్రభుకి ఎప్పుడు కూడా స్థానాన్ని ఇవ్వలేవు. నువ్వు నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ, హింసిస్తూ, నీ యొక్క మాటలతో విమర్శిస్తూ ఉన్నావా, ఇక్కడ ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఎప్పటికీ కూడా దేవునికి స్థానాన్ని ఇవ్వలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకే నువ్వు స్థానాన్ని ఇవ్వలేనప్పుడు కనిపించినటువంటి ఆ యొక్క దేవునికి నువ్వు ఎలా ఇస్తావు? అందుకనే ప్రభు ఎన్నోసార్లు మనకు ఒక సవాలు వేస్తున్నాడు. నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే అందరి ఎదురుగా అవసరం లేదు, నువ్వు వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి. కారణం ఏమిటంటే ఇతరులు కనిపించకూడదని కాదు, కారణం ఏమిటంటే నువ్వు రహస్యంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి నువ్వు తెలియపరచాలి. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు చేయలేనప్పుడు ఇతరులకు ఎలా చేస్తావు? అందుకని మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఒక విషయాన్ని చెప్పేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఆ యొక్క విషయం, అది మనమందరం కూడా వినే ఉంటాం. మొక్కై వంగనిది మ్రానై వంగున అనేటువంటి పద్యాల్లో మనం వింటుంటాం. కానీ ఎన్నోసార్లు ఎన్నో ఉదాహరణ చెప్తూ మా నాన్న యొక్క వాక్యాన్ని చెప్పేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఇప్పుడు అర్థమైంది. అది ఏమిటంటే చిన్నప్పటి నుంచే అలాంటి వినయ విధేయతలు, తగ్గింపు గుణం నీలో లేకపోతే నువ్వు గొప్పవాడైన తర్వాత, పెద్దవాడైన సరే, నువ్వు ఎంత సంపాదన పొందుకున్నా నీకు ఆ గుణం మళ్ళీ రాదు. అది నువ్వు చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలి. కాబట్టి మన భారతదేశ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులకు గౌరవాన్ని చూపడం మనకు ఒక సంప్రదాయంగా ఉంది. చిన్నప్పుడే నువ్వు అలాంటి సంప్రదాయం నేర్చుకున్నావు, చిన్నప్పటి నుంచే నీ తల్లిదండ్రులకి గౌరవాన్ని చూపించడం, పెద్దలకు గౌరవం చూపడం ఇవి నేర్చుకుంటే, ఉపాధ్యాయులకు గౌరవం చూపించడం నేర్చుకుంటే నువ్వు పెద్దయిన తర్వాత కూడా ఇతరులకు గౌరవించే వ్యక్తి అవుతావు. నువ్వు ఈ లోకంలో వ్యక్తులను గౌరవించగలిగితే నువ్వు రహస్యంగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాదేవునికి కూడా నువ్వు గొప్ప స్థానాన్ని ఇవ్వగలుగుతావు. అందుకనే ప్రేమైన సహోదరి సహోదర, మన యొక్క జీవితంలో చివరిగా మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి.
నా యొక్క ప్రార్థన తగ్గింపు గుణంతో ఉన్నటువంటి ప్రార్థన ఎలాంటిదంటే, ప్రభువా నాకు ఆ బిల్డింగ్ ఇవ్వండి, నాకు ఈ సంపాదన ఇవ్వండి, నాకు ఆ పదవిని ఇవ్వండి, నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి అని అడగకుండా, ప్రభువా నీ నాయక జీవితంలో నీ చిత్తమైతే, దేవుని చిత్తమైతే నాకు ఇది ప్రసాదించండి అని ప్రార్థన చేయండి. ఈరోజు నుంచి ప్రతి ఒక్క వాక్యం కూడా నీ చిత్తం ప్రకారం జరగనివ్వండి ప్రభువా. అది వచ్చినా రాకపోయినా నీకు బాధ లేదు, ఎందుకంటే అది దేవుని చిత్తంగా నువ్వు భావిస్తావు. నువ్వు మానవుడిగా ప్రభువా నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు రానప్పుడు ఏం చేస్తావంటే, ఆ దేవునికి నా మీద ప్రేమ లేదండి, నేను ఈ దేవుని నమ్మును అని ఏం చేస్తాం, ఈ దేవుని వదిలిపెట్టి ఆ దేవుడు అంటాం. అక్కడ పోతాం, అక్కడ అడుగుతాం, అక్కడ ఏం దొరకదు, మళ్ళీ ఆ దేవుని దగ్గర పోతాం. ఆడ ఒక 100 కొబ్బరికాయలు కొడతాం, పూలాహారాలు ఇస్తాం, ఆడ కూడా దొరకదు. అప్పుడు ఏమవుతుందంటే, మానవునిగా నీకు ఒక ఈ లోకంలో ఒక అర్థవంతమైన జీవితం నువ్వు జీవించలేవు ప్రేమైన సహోదరి సహోదరుడు. ఈ యొక్క జీవితంలో ఒక అర్థవంతమైన జీవితం నువ్వు నేను జీవించాలంటే ప్రతిదీ కూడా దేవుని చిత్తంగా భావించు. అది మరణం కావచ్చు, విషాదకరమైన విషయం కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీటి సమయాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కానీ దేవుని చిత్తంగా నువ్వు భావించి దేవుని చిత్తంగా నువ్వు అంగీకరించడానికి ప్రయత్నించాలి. మరి చివరిగా మనము ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు, ఈ 2 రోజులుగా మనము ఈ యొక్క ప్రేయర్ అండ్ హ్యూమిలిటీ గురించి మనం నేర్చుకుంటున్నాం. అనగా తెలుగులో విధేయతతో కూడినటువంటి ప్రార్థన ఎలా చేయాలి, యేసు ప్రభు ఎలా చేశాడు, మరియ తల్లి ఎలా చేసింది, పేతురు ఎలా చేశారు, ఆ రోజు సుంకరి పరిసయుడు ఎలా చేశారు మనం గమనించాము. ఈ యొక్క ఉదాహరణ తీసుకొని మనం ధ్యానించుకున్నాం. కానీ ఎప్పుడు సవాల్ ఏంటంటే, ఆ యొక్క ఉదాహరణ తెలుసుకున్న మాత్రాన మనం అయిపోదు. ఈరోజు నుంచి నేను నువ్వు ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రార్థన ఎలా ఉండబోతుంది, ప్రభువా నా యొక్క ప్రార్థన ఈరోజు నుంచి ఎలా ఉండబోతుంది అంటే, వినయంతో విధేయతతో. అనగా నా జీవితంలో ఏది జరిగినా దేవుని యొక్క చిత్తమే, నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ప్రకారం ప్రతిదీ కూడా జరగాలి. అందుకని పరలోక ప్రార్థన దేవుడే స్వయంగా నేర్పించాడు, నీ చిత్తమే నెరవేరునుగాక అని నేర్పించాడు. అందుకని మనం ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి చివరిగా నీ జీవితంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తంగా భావించాలి. అంతేకాకుండా మనము దేవుని యొక్క చిత్తం నెరవేరడానికి మనం ఓపిక పట్టాలి. మన యొక్క ప్రపంచం ఎలాంటిదంటే ఇన్స్టాంట్ వరల్డ్ అంటే మనకందరికీ కూడా తెలుసు. హోటల్కి వెళ్ళి ఇన్స్టాంట్ కాఫీ ఆర్డర్, నీ టేబుల్ మీద ఉంది. ఇన్స్టాంట్ టీ, ఇట్ ఈస్ దేర్. ఇన్స్టాంట్ ఫుడ్, ఇట్ ఈస్ దేర్. ఇక్కడ నుండి నువ్వు మొబైల్లో టక్ 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 స్విగ్గీ కొట్టు, ఏదైనా కొట్టు, ఇమీడియట్గా నీకు ఫుడ్ వస్తుంది, చికెన్ బిర్యానీ వస్తుంది, ఏమైనా వస్తుంది. నువ్వు ఇమీడియట్గా యూ టేక్ ఎ ఫ్లైట్ అండ్ యూఆర్ ఇన్ అనదర్ కంట్రీ. ఇలాంటి ప్రపంచం ఎలాంటిదంటే ఫాస్ట్, క్విక్ పరిగెడుతున్నారు. అందరం కూడా పరిగెడుతున్నాం. ఎక్కడ పరిగెడుతున్నాం మనకు తెలియదు, అందరు కూడా పరిగెడుతున్నాం. ఏది కావాలంటే క్షణంలో కావాలి. ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రభువా నాకు దయచేయండి అని అడుగుతావు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, అంతే, ఇంకా ఓపిక నశించిపోయింది, ఇంకంతే, ఈ దేవుడు నాకు వద్దు, ఫినిష్డ్, ఇంకా వేరే పాస్టర్, వేరే ఫాదర్, ఆ గుడి, ఈ గుడి, ఆ మందిరం, ఈ మందిరం. ఓపిక లేదు ప్రేమైన సహోదరి సహోదరుడు. మనం అందరు కూడా ఓపిక కలిగి జీవించాలి. అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరే వరకు ఓపిక పట్టాలి. లేదు, నాకు ఈ 5 రోజుల్లో ఈ డబ్బు కావాలి, దేవుడు ఇవ్వాలి, ఇవ్వలేకపోతే ఈ దేవుని నమ్మను, వేరే దేవుని నమ్ముతా. నో, మీరు నమ్ముకున్నటువంటి ఆ యొక్క దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. నీ జీవితంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా స్వీకరించబోతున్నాడు, అంగీకరిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. దేవునికి తెలుసు నీ యొక్క ఓపిక ఎలాంటిదని. ప్రేమైన సహోదరి సహోదరు, 2వదిగా మనము ఓపిక పట్టాలి. మరి 3వదిగా నీ జీవితంలో దేవుడు ఏది ఇచ్చినా దేవుని చిత్తంగా భావించి స్వీకరించు. మనం చిన్నప్పుడు ఎన్నో పాఠాలు, ఎన్నెన్నో కథలు వినింటాం. ఐ డోంట్ వాంట్ టు సే హియర్. నువ్వు 10 రూపాయలు అడగచ్చు, కానీ దేవుడు నీకు 5 రూపాయలు ఇవ్వచ్చు. డోంట్ వరీ, దట్ మే బి గాడ్స్ విల్. లేదు, నాకు 10 రూపాయలు అడిగితే దేవుడు 15 రూపాయలు ఇవ్వాలి కదా, దేవుని దగ్గర అంత ఉంది కదా. నో, దేవుడు ఇచ్చేదే నువ్వు భావించు, దేవుడు ఇచ్చేదే దేవుని యొక్క కానుకగా నువ్వు భావించి స్వీకరించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా. మరి చివరిగా మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుండాలి అంటే, ఇంతవరకు మనం 4 ఉదాహరణలతో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నా యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, నా యొక్క ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని మార్చేదిగా ఉండకూడదు. నేను ఇలా ప్రార్థిస్తే దేవుడు కనికరించి నాకు అదే ఇవ్వాలి. దేవుని యొక్క హృదయాన్ని నువ్వు మార్చొద్దు. నీ యొక్క ప్రార్థన దేవుని హృదయాన్ని మార్చే ప్రార్థనగా ఉంటే, ఆ యొక్క ప్రార్థనలో స్వలాభాల కోసం,
సొంత ఆలోచనల కోసం ఉన్నటువంటి ప్రార్థన అనగా నీ యొక్క ప్రార్థనలో సిన్సియారిటీ లేదు, ఒక నిజమైనటువంటి మంచి గుణం లేదు. నీ యొక్క ప్రార్థనలో కేవలం స్వలోభం ఉంది, నీ యొక్క ప్రార్థనలో కేవలం నీ యొక్క సొంత ఆలోచన ఉంది. నీ యొక్క ప్రార్థన ఎలా ఉండే అంటే దేవుని యొక్క హృదయాన్ని మార్చేదిగా ఉండకూడదు. నీ యొక్క ప్రార్థన నీ హృదయాన్ని మార్చేదిగా ఉండాలి. నా యొక్క ప్రార్థన నా హృదయాన్ని మార్చేదిగా ఉండాలి. అప్పుడే నువ్వు నేను చేసే ప్రార్థన ఒక నిజమైన ప్రార్థనగా ఉంటుంది. లేదు, నా యొక్క జీవితం నేను చేసే ప్రార్థన దేవుడు మారిపోయి దేవుడు అంగీకరించి ఇదే ఇవ్వాలి. మనం వినింటాం కొన్నిసార్లు, కొంతమంది దాన్ని ఏమంటారు, ఇలా కూర్చొని కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తుంటారు. అప్పుడు దేవుడు కనికరించి, ఓ ఎన్నో రోజులుగా ఇతను ఇలా చేస్తున్నాడు కదా, ఓకే నేను వెళ్ళి అతనికి కనికరం చూపిద్దాం. అలా అది ఉండకూడదు. దేవుని హృదయాన్ని నువ్వు మార్చకూడదు. నీ యొక్క ప్రార్థన నీ హృదయాన్ని మార్చాలి. అనగా నువ్వు 10 రూపాయలు అడిగినప్పుడు దేవుడు నీకు 5 రూపాయలు ఇస్తే నీ హృదయాన్ని మార్చుకొని ఇదే దేవుని చిత్తం అంతే, నాకు ఈ లోకంలో 5 రూపాయలు చాలు కాబట్టి దేవుడు నాకు 5 రూపాయలు ఇచ్చాడు అనగా నీ యొక్క ప్రార్థన నీ హృదయాన్ని మార్చేదిగా ఉండాలి, కానీ దేవుని యొక్క హృదయాన్ని మార్చేదిగా ఉండకూడదు. నా యొక్క కుటుంబంలో నాకు ఇది కావాలి, నా యొక్క కొడుకు ఇంజనీర్ కావాలి అని అడగద్దు. దేవుని యొక్క చిత్తం ప్రకారం జరిగితే అంగీకరించు. దేవుని యొక్క హృదయాన్ని మార్చేదిగా కాకుండా నీ యొక్క ప్రార్థన నీ హృదయాన్ని మార్చేదిగా ఉండాలి. అలాగే నీ రెండవదిగా నీ యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలంటే నీ యొక్క ప్రవర్తనను మార్చేదిగా ఉండాలి. నీ యొక్క ప్రార్థన నీ యొక్క ప్రవర్తనను మార్చాలి. అనగా నీలో తగ్గింపు గుణాన్ని తీసుకురావాలి. నీ యొక్క ప్రార్థన ద్వారా ఇతరులు నేర్చుకోవాలి. నీ యొక్క ప్రార్థన ద్వారా ఇతరులు తెలుసుకోవాలి ఇతని యొక్క జీవితంలో మార్పు ఉంది, ఇతని యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎంత ప్రసంగం చెప్పినా నేను వెళ్ళి నా యొక్క జీవితాన్ని యథావిధిగా జీవిస్తే నా యొక్క వాక్యానికి అర్థం లేదు, నా యొక్క జీవితానికి ఒక అర్థం లేదు. మానవులుగా మనం పడిపోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ విత్ ట్రస్ట్ ఇన్ గాడ్ వీ హ్యావ్ టు అగైన్ గెట్ అప్, అగైన్ మరొకసారి మనం లేచి నిలబడాలి. మరొకసారి దేవునికి సాక్షులుగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. మరి మూడవదిగా మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే నీ యొక్క జీవిత శైలిని మార్చివేయాలి. జీవిత శైలిని మార్చివేయాలి. ఇక్కడ పేదల గురించి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పి అక్కడ పేదలను వెళ్ళి కొట్టడం, పేదలను వెళ్ళి వాళ్ళని హింసించడం ఇలా చేస్తే నీ యొక్క ప్రార్థనకు ఎలాంటి అర్థం ఉండదు. నీ యొక్క ప్రార్థన ఎలా ఉందో నీ యొక్క జీవితం అలా ఉండాలి. నీ యొక్క ప్రార్థన ఎలా ఉందో నీ జీవితం మారిపోవాలి. నీ యొక్క ప్రార్థన ప్రకారం నీ యొక్క జీవిత శైలి కూడా మారిపోవాలి. మరి నాలుగవదిగా నువ్వు నీ జీవితంలో నిర్ణయించుకోవద్దు నీకేమి కావాలి. దేవుడు ఏమిస్తాడో అదే నీకు జీవితంలో అవసరమైందిగా నువ్వు నిర్ణయించుకోవాలి. మరి ఒకసారి చెప్తున్నాను, నీవు నేను నాకేమి కావాలి ఈ జీవితంలో నువ్వు నిర్ణయించుకోకూడదు. దేవుడు ఏదైతే ఇస్తాడో అదే నాకు సరైందిగా నువ్వు నేను నిర్ణయించుకోవాలి. అదే దేవుని చిత్తంగా మనం భావించాలి. మరి చివరిగా ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ 4 అంశాలు చెప్పాను అంటే ఈ యొక్క 4 ఉదాహరణను మనం గమనించిన తర్వాత ఈ 4 అంశాలను మరొకసారి మనం చేయాలి. మొట్టమొదటిది, దేవుని నీ యొక్క ప్రార్థనా జీవితం దేవుని యొక్క హృదయాన్ని మార్చేదిగా కాదు, నీ యొక్క హృదయాన్ని నీ యొక్క జీవితాన్ని మార్చివేయాలి. నీ యొక్క జీవిత శైలిని మార్చివేయాలి. అలాగే నీ యొక్క ప్రవర్తనను మార్చివేయాలి. చివరికి నువ్వేది నిర్ణయించుకోకూడదు. దేవుడు ఏదైతే ఇస్తాడో అదే నువ్వు దేవుడు ఇచ్చినట్టు బహుమానంగా నిర్ణయించుకొని జీవించాలి. ఎందుకంటే కారణం మత్తయి సువార్త 7:7-12 వాక్యాలను ఒక్కసారి పరిశీలించుదాం. మనం చివరిగా ఈ యొక్క ఉదాహరణతో మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7:7 పవిత్ర వచనములు 7-12. అడుగుడు మీకు ఒసగబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెతికిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టినడిగిన మీలో నెవడైన వానికి రాయినిచ్చునా, చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానులనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురు, దానిని మీరు పర్లుకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ప్రియమైన సహోదరి సహోదరు, చివరిగా ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించాలి. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా?
యొక్క ఉదాహరణ ఇంకా రెండు మూడు ఉదాహరణలు ఉన్నాయి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అనగా తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ఏం కావాలో తెలుసు చిన్న పిల్లలకు ఏది అవసరమో తెలుసు నాకు చిన్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒకరు టీవీలో చిన్న పిల్లలు టీవీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే చిన్న పిల్లలు తనకు ఉన్నటువంటి షూస్ కి చిన్న వీల్స్ ఉన్నాయి గోల్స్ వాళ్ళు ఆ యొక్క వీల్స్ తో ఆ యొక్క షూస్ తో వాళ్ళు ముందుకు పరిగెడుతున్నారు అది చూసినప్పుడు నేను మా నాన్నని వెళ్ళి అడిగాను మా నాన్న గుర్తుండకపోవచ్చు ఈ విషయము నేను అడిగాను నాకు గుర్తుంది ఇప్పటికి కూడా మా నాన్న ఆ షూస్ కావాలని అడిగాను ఏడ్చాను మా నాన్న దానికి ఏం సమాధానం చెప్పలేదు కానీ ఆ తర్వాత మర్చిపోయాను కానీ నాకు గుర్తుంది అదేమిటంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ యొక్క షూస్ అది ఇవ్వడం అది మా నాన్నకు సమంజసమా కాదా అని మా నాన్న ఆలోచించుండొచ్చు కానీ ఒకటేమిటంటే దాని ద్వారా నాకు ప్రమాదం జరగవచ్చు దాని ద్వారా నాకు హాని కలగవచ్చు ఈ లోకంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులను కానీ ఇంకా ఉదాహరణ తీసుకుందాం ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే తన పిల్లలకు ఏది కావాలో ఏది కరెక్టో తెలుసుకున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నీకు ఏది కరెక్టో ఏది రాంగో దేవునికి తెలుసు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మరి ప్రేమైన సహోదరి సహోదరుడ దేవునికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు మన యొక్క జీవితంలో అవసరమైంది మన యొక్క జీవితంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఒకవేళ నా యొక్క జీవితంలో నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వగలిగితే అది ఇచ్చినా దేవునికి తెలుసు ఆ దానివల్ల నా జీవితం బాగుపడుతుందా లేదా నా జీవితం పాడైపోతుందా అందుకని దేవుడు మన యొక్క జీవితంలో మనకి ఏది కావాలో అది ఇస్తాడు అంతేకాకుండా మనం కూడా దేవునికి తెలుసు మనల్ని దేవునికి తెలుసు దట్ మనకి ఏదైతే అవసరమో అదే ఇవ్వాలనేటువంటి విషయం అందుకని ఈరోజు మనం ధ్యానించినటువంటి యొక్క అంశాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన యొక్క ప్రార్థనా జీవితం ఇప్పటి నుంచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానిలాగా ఉండాలి అనగా నేను ప్రార్థించేది నా యొక్క సొంత లోపాల కోసం కాకుండా దేవుని యొక్క చిత్తం అయితే నాకు అది కావాలి దేవుని యొక్క చిత్తం అయితే అది నాకు ఉంటే పర్వాలేదు కానీ రాకపోయినా బాధపడకూడదు కారణం అది దేవుని యొక్క చిత్తం దానివల్ల నాకు లాభం ఉండదు దానివల్ల నాకు నష్టమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం కాబట్టి మనందరినీ కూడా దేవుడు దీవించి అంతేకాకుండా ఈరోజు నుంచి మన యొక్క ప్రార్థనా జీవితం కూడా వేరేగా వ్యక్తిగతంగా తగ్గింపు గుణంతో వినయ విధేయతలతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండేలాగా మనం ప్రార్థించాలి అందరం కూడా కళ్ళు మూసుకొని కలిసి ప్రార్థించుకుందాం దేవర ప్రసాదము చేత మీ గర్భాఫల మగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేష్ణి యొక్క మాత పాపాత్మండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. సహోదరి సహోదరులారా నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఈ యొక్క పత్రాక్షరములతో పాటు ఈరోజు పూజను సమర్పించినటువంటి వారు వారి యొక్క విన్నపాలను దేవునికి సమర్పిస్తూ వారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బల్యార్పణము కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిపి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. క్రీస్తు శిలువ మరణోత్తముల నడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హొసాన, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా, ఈ పాత్రం నుండి పానము చేయనప్పుడెల్లా, నీవు మళ్ళా వచ్చే వరకు మీ మరణమును చాటేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనతల్లి మరేమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ నాడ్మేట్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిశుద్ధము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేనుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తుల్ని చేసి అన్ని కల్తల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. తన్ను తాను రక్తం చేసుకొని తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక, ఆమే. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. చేయాల్సిన సమస్త జనులారా, నా ఇద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను అని ప్రభువు నుడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏక దివ్య బలిపూజన వీక్షిస్తున్న మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు. అంతేకాకుండా ఈ యొక్క పూజాబలి ద్వారా ఎంతో మంది ఈ యొక్క పూజాబలిని వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారు. ఇంకా మీలో ఎవరికైనా మీ యొక్క విన్నపాలను సమర్పించుకోవాలన్నా, పూజాబలిని సమర్పించుకోవాలనుకున్నా, కింద ఉన్నటువంటి నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క విన్నపాలను మాకు తెలియజేయగలరు. అలాగే దేవుడు మీకు ప్రేరేపణ కలిగించినట్లయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థన, పూజాబలి ఇవన్నీ కూడా ఇంకా ఎంతోమంది వీటి ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకునే అవకాశాన్ని మీ యొక్క స్పాన్సర్షిప్ ద్వారా కానీ మీ యొక్క సహాయం ద్వారా కానీ అందించగలరు. మీకు దేవుడు ప్రేరేప కలిగించినట్లయితే దయచేసి మీ యొక్క సహాయాన్ని మాకు అందించగలరని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతురు గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రే సహోదరి సహోదరుడా, ఈ దినమంతా కూడా మీరు దేవుని యొక్క ఆశీస్సులతో జీవించలాగున మా యొక్క ప్రార్థన సహకారాన్ని అందిస్తూ మీరు కూడా మా కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.